చాలా దేవుని ప్రజలు ఈ సంవత్సరంలో దేవుని ప్రజలు చిగురించి ఆ హిమమును మంచును ఆయన కురిపించగా అవి సారము కలిగి ఉంటాయి, సారము కలిగి అభివృద్ధి చెందుతాయి, సారము కలిగి ఫలిస్తానికి దేవుడు ఈ యొక్క నూతన సంవత్సరాన్ని మనకు అనుగ్రహించాడు. కనుక దేవుని యొక్క కృపయే మనకు సారం, ఆయన కనికరమే, ఆయన దయే మనకు ఉన్న ఆ గొప్ప మరి బలం. ఆయన సారమును వెదజల్లుచున్నవి, వెదజల్లుచున్నవి ఆయన జాడలు. హల్లెలూయా. ఆయన జాడలట మనలో ఉంటాయట, ఆయన జాడలట మనలో కనబడతాయట. ఆయన జాడలు, ఆయన జాడలు అబ్బాయి ఎంత గొప్ప సంగతి. పెద్ద పూలు వేసం వేసుకుని పెద్ద పూలు సారలు వేసుకుంటాడు. పెద్ద పుల్లలాగా ఉంటాకి ఆ కొమ్ములు ఆ యొక్క లేకపోతే ఆ చెవులు పెట్టుకుంటాడు, ఆ తోక పెట్టుకుంటాడు. ఏం రా బాబు పెద్ద పులి, ఇదేది నడుసొత్తుంది, ఈ పెద్ద పులి నిలబడవుతుందంటే అనుకుంటారు. పెద్ద పుల అటు ఇటు గంతులు వేస్తుంటాడు, అది పెద్ద పులి ఎందుకు అవుతుంది? వేషం, క్రైస్తవ జీవితం వేషం కాదు, సారము కలిగి ఆయన చాడలు చాడలు చాడలు. ఆయన సంచారం, ఆయన జాడలు, ఆయన ఛాయలు. ఇప్పుడు మనం పనుకున్నాం, నీ రూపము నాలో ఏర్పరచుకున్నావు తండ్రి, నువ్వు నాలో నన్ను నిర్మించుకున్నావు తండ్రిని చక్కగా పాడాం. ఎంత సంతోషం, సంతోషం దేవుని ప్రజలకున్న సంతోషం భూ సంబంధమైనది కాదు, అది ఎంతో దేవుని యొక్క జాడలతో నింపబడిన ఆనందం, నింపబడిన ఆనందం. దేవుని సంచారము, దేవునితో సంచరించుట, ఆయన చేతిలో చేయి వేసుకుని ఈ సంవత్సరం అంతా మనం సంచరిస్తే అది ఎంత ఆశీర్వాదకరం, అది ఎంత ఆశీర్వాదం. అందుకుని ఈ నూతన సంవత్సరాన్ని మనకు దేవుడు అనుగ్రహించాడు. అవు నిజమే, మన అడుగులు 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 మన అడుగులన్నిటినీ సారముతో జారంతో ఆ జాడలు సారమును వేదజల్లుచున్నవి. దేవునికి స్తోత్రం. ఆయన హిమమును మంచును, అవును చిన్నపిల్లలు ఒక్కొక్క చిన్నపిల్లలు చక్కగా దేవుని గురించి చెప్పడానికి, దేవుని ఉనికిని మనం చాటి చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ సూర్యుడిని అక్కడ ఎవరు పెట్టారు? ఇప్పుడు అక్కడ ఉన్న సూర్యుడిని ఇంకొక చోట ఈ పక్కన ఎవరైనా పెట్టగలరా? పోనీ పగలను రాత్రిగా రాత్రిగా పగలుగా మార్చగలరా? పోనీ ఇలా వస్తున్న తుఫాన్ని ఇంకో రకంగా తుఫాన్గా పంచగలరా? అది వర్షం పడుతుంటే వర్షమా నువ్వు రావద్దు ఆగిపో అని ఎవరైనా చెప్పగలరా? దేవుడు ఎంత గొప్పవాడు, మానవుని కనుకరించి ఆయన సారము వెదజల్లుతున్నాడు. మనకి ఇష్టం ఉన్న లేకపోయినా వర్షం వస్తాడు, మనం కోరుకున్నా కోరుకోకపోయినా ఆయన వెలుగు నీడలు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన కరుణ కటాక్షం ఇచ్చి మనకు ఆహారం ఇచ్చి సంతృప్తి పరుస్తున్నాడు. యెహోవా తన భక్తులకు ఆహారము దయచేయును అని 111వ కీర్తనలో రాయబడింది. సమృద్ధిగా ఆహారం ఇచ్చి పోషించే అది ఆయన సంకల్పం. ఆహారం లేమీ లేడు, కరువులు కాటకాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నకి దేవుడు ఒప్పుకుంటలేదు. విదనాల్లో అన్యాయంగా అక్రంగా సంపాదించి అన్యాయంగా అక్రమ మార్గాల్లో జీవిస్తూ నేనేదో తింటున్నాను త్రాగుతున్నాను అనుకునే ఈ రోజుల్లో దేవుని జాడలు మన మధ్య కనబడుతున్నవి. లేమి వస్త్రలేమి ఆహారలేమి లేకుండా కరువు రాకుండా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఎంతగా మనం స్తుతించాలి. మనకు తుఫానులు రాకుండా కాపాడుతున్నాడు. అవును నిజమే, తుఫానులు రాని లేకపోతే భూకంపాలు రాని, కానీ ఆ జాడలు మనలో పోవు. ఎందుకంటే మనము దేవుని ఎందున్నాము, దేవుని రాజ్యమైనా, దేవుని అనుసరించే వారమైనాము, దేవుని యొక్క చేతిలో చేయి వేసి మనం నడిచేవారమే ఉన్నాము, దేవునికి సమీపస్థులుగా ఉన్నాము, దేవుని దూరం చేసుకునే వారం కాదు. కనుక ఈ సంవత్సరం అంతా కూడా ఆయన దయాకిరీటము మనకు దయచేసి ఆయన మనల్ని నడిపించేవాడు. ఆయన సారమును ఆయన జాడలను మనం గుర్తుపట్టుకోవాలి, మనం గుర్తుపడుతూ ఉండాలి. అందుకనే ఈ యొక్క ఏర్పాట్లన్నీ దేవుడు కలుగజేస్తున్నాడు. ఈ
పంతొమ్మిది 2020 2018 ఇవన్నీ మనను ఇంకా ఎక్కువైన దేవునితో సన్నిహితమైన సంబంధంలో ముందుకు నడిపి ఆయనతో నడిచేవారుగా చేయుట కొరకే. ఆయన జాడలు మన యందు కనబడాలమ్మా. ఏదో వేషం వేసుకున్న పెద్ద పుల్లం కాదు, మనం వేషం వేసుకున్న క్రైస్తవులు కాదు. ఆయన అడుగు జాడలలో నడిచేవారు. ఎంత గొప్ప సంగతి. ఎస్, ఓకే, దేవునికి స్తోత్రం. దేవుడు వారిని ఏం చేస్తున్నాడు? 12వ వచనం అడవి బీడులు సారము చిలకరించను. అడవి బీడులు సారము చిలకరించను. అడవి బీడే కానీ అందులో సారం ఉన్నది. ఆ సారాన్ని చిలకరిస్తారు, బయటికి పంపిస్తారు. అవి నిజమే. అది మన జీవితాన్ని, అడవి బీడు వంటి జీవితాన్ని దేవుడు తన సారాన్ని చిలకరించేవాడిగా ఉంటున్నాడు. దేవుడు మనకు చిరునవ్వు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. మనకు సంతోషంతో మనల్ని నింపేవాడుగా ఉంటున్నాడు. దానికి గల కారణం ఏంటంటే ఆ అడవి భూములలో ఉన్న సారము అడవి బూడుల్లో, మనుషుల్లో దేవుని శక్తి. అది అడవి వంటి మనుషుల్లో దేవుని శక్తిని దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక ఈ సంవత్సరం అంతా మనలో ఉన్న శక్తి యుక్తులన్నీ, మన జ్ఞానాన్ని అంతా, దేవుని యొక్క దేవుడిచ్చిన ఈ యొక్క శక్తినంతా దేవుని దీవెని సంపాదించుకుంటానికి ఉపయోగిస్తాం. దేవుని దీవెని సంపాదించుకుంటానికి మన బలం ఉపయోగిస్తాం, మన తెలివి ఉపయోగిస్తాం, మన జ్ఞానం ఉపయోగిస్తాం. దేవుడు తప్పనిసరిగా తన ప్రజలను ఆశీర్వదించను. కనుక యోవేలు గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. యోవేలు గ్రంథం 2:21 దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేయి. ఈ సంవత్సరం మొదటి వాగ్దానంలో మొదటి మాట మనం రాత్రి కొద్దిగా నేను ప్రస్తావించాను. మీ హృదయములను కలవరా పడనీకుడి. ఎటువంటి పరిస్థితులు రాబోతున్నాయో మనకు తెలియదు. ఇప్పటికే విపరీతమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అయినను దేవుని ప్రజలకు దేవుడు ఆయన ఎత్తైన కోటగా ఉన్నాడు, కృపచూపు దేవుడిగా ఉన్నాడు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లను నా కృప నిన్ను. ఎన్ని తారుమారు పరిస్థితులు ఏర్పడినా దేవుని కృప మన యెడల అధికముగా ఉన్నది. కనుక దేశమా భయపడకమో, దేశమా భయపడకమో. ఎంత భయము అంటే ఏమో బాబు ఏమైపోతామో అనే భయం పీడిస్తూ ఉంటుంది. ఏమైపోం మనం? మనకు తండ్రి ఇల్లు ఉంది, మనకు నివాసం ఉంది, ముందే చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఈ సంబంధం లోక సంబంధం కాదు. మనం ఉండవలసింది పరలోకం, పరలోక పౌరుషత్వం, పరలోకములు ఇల్లు, పరలోకములు నివాసం. ఆ పరలోకాన్ని ఆశీర్వాదం ఇచ్చాడు. ఆ పరలోకమును మన మీద ధరింపు చేస్తున్నాడు. ఆ పరలోకమును మన మీద ధరింపు చేసే దేవుడు అయితున్నాడు. కనుక చనిపి చావుకు భయపడేవారము కాదు. మనల్ని ఏమి చేయాలి? దేశమా అంటే దేవుని ప్రజలు, సియోను, యెరూషలేము పట్టణం, ఇవన్నీ దేశానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఈ దేశంలో భయము లేదు, ఎందుకంటే ఆయన వాగ్దానం మనకుంది. ఏంటి ఈ వాగ్దానం అంటే, యెహోవా గొప్ప కార్యములు చేయను. ఈ నూతన సంవత్సరంలో మనమందరం కూడా ఆయన గొప్ప కార్యాల గురించి మనము ఆశపడాలి, ఎదురు చూడాలి. గొప్ప కార్యములు మన మధ్య చేయు దేవుడై ఉన్నాడు. కనుక గొప్ప కార్యములు నాలో జరిగించుము తండ్రి అని మనం ఆ దేవుని వైపు కనిపెట్టుకుని వారమే ఉన్నాం. నిజమే, మనకింత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. మనం ఊహించని కార్యాలు దేవుడు చేస్తాడు. మనం ఊహించని కార్యాలన్నీ దేవుడు చేస్తాడు. ఏంటి అని అన్నప్పుడు చదువమ్మా 22 పశువులారా భయపడుకుడి, గడ్డిబేడులో పచ్చిక ములుచును,
చెట్లు ఫలించును, అంజూరపు చెట్లును ఫలించును, ద్రాక్ష చెట్లను సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవాయందు సంతోషించుడి. ఆయన తన నీతిని బట్టి తొలకరి వర్షమును, హల్లెలూయా, తొలకరి వర్షమును దేవుడు మనకు అనుగ్రహించేవాడు. ఈ తొలకరి వర్షములో శిఖరించి బలపడి గాలులకి ఎండకి తట్టుకోగలిగిన శక్తి ఆ మొక్క సంపాదించుకుని విస్తారమైన ఫలములో సమృద్ధిగా ఫలించను, సమృద్ధిగా ఫలించు. తొలకరి వర్షము ఆయన వర్షం కురిపించేవాడు. మన కుటుంబం మీద ఆయన తన తొలకరి వర్షం అంటే కనికరము చూపించేవాడు. వర్షమును కనికరంతో పోల్చారు. ఆయన కనికరము మన మీద కుమ్మరించబడతాది. కనుక మనము ఒక వనము వలె సిద్ధపడాలి. బీడు భూముల్లో, అడవి బీడు భూముల్లో సారమును దాచి అది చిలకరింప చేసే దేవుడు ఆయన చేతికి మనము అప్పగించుకోవాలి. దాని గనిమలను చదును చేయుదును అని దేవుడు రాయబడింది. మనకు ఒక జీవితం ఉంది, ఒక గృహం ఉంది. ఈ జీవితంలో ఆయన దాని గనిములను చదును చేసేవాడే అంటున్నాడు, అంత సమాధాన పరిచేవాడే అంటున్నాడు. మన గమనాగమనంలో ఆయన సమాధానము మనకు తోడుగా ఉండేది. ఆ కొరుకు ప్రాంతాలు, ఎత్తులు, లోయలు, పల్లలు, పల్లములు, అటువన్నిటిని కూడా సమానము చేసేవారు. దేవుని గొప్ప కార్యం అది. దేవుని గొప్ప కార్యాలంటే ఇలా బూడి తెస్తే బంగారం అయిపోవటం దేవుని గొప్ప కార్యం కాదు. ఎత్తులు పల్లం చేయబడాలి, పల్లములన్నీ పోడ్చబడాలి, మన గనిమలన్నీ కూడా ఆయన సదును చేయబడాలి, చక్కపరచబడాలి, చక్కపరచబడాలి. మనం చక్కపరిచేవాడు, మన కుటుంబాలని చక్కపరిచేవాడు, ఈ కలతల్ని తొలగించేవాడు. ఆయన కనికరము గొప్పది. ఆయన చదును చేయువాడు, చదును చేయువాడు. ఎంత గొప్ప దేవుడు మనకి ఆశీర్వదిస్తున్నాడు. నీతిని బట్టి తొలకరి వర్షమును మన మీద కుమరించును, కుమరించును. 25వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. మీ కొరకు వింత కార్యములు జరిగించు, మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు. చూసారా, ఈ దేవుని యొక్క స్తుతి మన జీవితాల్లో ఎప్పుడు తొలగిపోదు. ఎప్పుడు స్తుతించేవారమే. హల్లెలూయా. నా హృదయముతో దేవుణ్ణి, నా పూర్ణ హృదయముతో నేను దేవుణ్ణి స్తుతించేవారమే. ఎందుచేతనగా ఆయన మన కొరకు గొప్ప వింత కార్యములు జరిగిస్తూ ఉన్నాడు. గొప్ప వింత కార్యములలో ఒక కార్యము 24వ వచనం, 24 చూద్దాం. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసము, క్రొత్త తైలము గానుగలకు పైగా పారు. ఇది గొప్ప వింతైన కార్యం. క్రొత్త తైలము, క్రొత్త ద్రాక్షారసం, క్రొత్త ధాన్యము. అవును, నూతన పరిశు దేవుడు చక్కగా పాడతాము. నూతన పరిశుము దేవా, దేవుని కార్యం. గంతులు వేసేటట్లు, ఎగిరి గంతులు వేసేటట్లు దేవుడు తన కార్యాన్ని మన మధ్య జరిగిస్తాడు. వింతైన కార్యాలని జరిగిస్తాడు. 30వ కీర్తన, మన పాటల పుస్తకంలో 30వ కీర్తనలో ఓ రెండు శరణాలు పాడదాం చూడండి. కీర్తన పుస్తకంలో 30వ కీర్తన. సీయోను వాసులారా, సకల వాగ్దానములు మనవాయను, సాగిలపడి యేసుని ఆరాధించేదము అని కీర్తన. వచ్చిన వారు కలిసి పడండి, రాని వారు నేర్చుకోండి. ఇది ఆశీర్వాదంతో, కృపా జల్లులతో, వర్ష జల్లులతో నింపబడిన పాట. సీయోను వాసులారా, సకల వాగ్దానములు మనవాయను,
సాగిల పడి యేసుని ఆరాధించెదమో, సాగిల పడి యేసుని ఆరాధించెదమో. దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడో, దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడో, దాని నివాసులుగా మనలను చేసే, దాని నివాసులనుగా మనలను చేసెన్, సీయును వాసు లారా సకలా వాగ్దానములు మనవాయెనో. సాగిల్ల పడియే సున్నియారాది చెదమో, సంతోషించుము దేశమ భయపడవలదో, సంతోషించుము దేశమ భయపడవలదో. గంతులు వేయుము ఘన కార్యములను చేయుం, గంతులు వేయుము ఘన కార్యములను చేయుం, సీయును వాసు సకలా వాగ్దానములు మనవాయెను. సాగిల్ల పడియే సున్నియా రాధించెదమో, సాగిల్ల పడియే సున్నియా రాధించెదమో. పచ్చిక మలచును ఫలించును మరి తరులు, పచ్చిక మలచును ఫలించును మరి తరులు, ఫలించును ద్రాక్ష అంజూరపు చెట్లు, ఫలించును ద్రాక్ష అంజూరపు చెట్లు, సీయును వాసు సకలా వాగ్దానములు మనవాయెను. సాగిల్ల పడియే సున్నియా రాధించెదము, సాగిల్ల పడియే సున్నియా రాధించెదము. హల్లెలూయా, హల్లెలూయా. కొత్త తైలమును, క్రొత్త ద్రాక్షారసం, క్రొత్త ధాన్యం, గానుగుల పైగా పొర్లిపాలను బాణడమే దేవుని యొక్క వాగ్దానం. నూతనమైన బలము, నూతనమైన శక్తి, నూతనమైన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? ఏహెస్కేల్ గ్రంథంలో ఓ మాట దీనికి నేను జ్ఞాపకం చేస్తున్నాను. 11వ అధ్యాయం, ఏహెస్కేల్ గ్రంథం 11వ అధ్యాయం. రైట్, 19వ వచనం, 20వ వచనం, నా కట్టడలను అనుసరించి గైకున్నట్లు తీసివేసి ఇచ్చి ఏక మనసు కలుగు చేసి. ఏమాత్మమ్మా? నూతన ఆత్మ. హల్లెలూయా. 2019లో ఈ నూతన ఆత్మను మనం సంపాదించుకుందాం, రుచిస్తాం, ఈ నూతన ఆత్మతో ఆవరించబడదాం. ఏంటి ఈ నూతన ఆత్మ అన్నప్పుడు దేవుని వాక్యంలో ఉంది, నా కట్టడలను నా విధులను అనుసరించి గైకున్నట్లు
వారి శరీరములో నుండి ఏం తీసేస్తాడు? రాతి గుండెను మాంసపు గుండెను తీసివేసి, మా రాతి గుండెని తీసివేసి వారికి మాంసపు గుండెని ఇచ్చి వారికి ఏక మనసు కలిగించే నూతన ఆత్మ దేవునికి స్తోత్రం. గుడ్లు పెట్టి బలి పెట్టానులే నా పిల్లలు అయిపోతాయిలే అని తల్లి అనుకోదు. గుడ్లు పెట్టిన తర్వాత నాకు పని ఉంది. ఏంటి పని అంటే ఆ గుడ్లు నేను ఏం చేయాలి? పొదగాలి అని. ఎవరని చెప్తున్నారా? ఎవరు చెప్పట్లేదు. అది నేను పొదగాలని ఎవరని చెప్తున్నారా? ఎవరు చెప్పట్లేదు. అబ్బా మా కోడి ఎంత మంచిదో, 12 గుడ్లు పెట్టింది, 12 పిల్లలు చేస్తుంది, అది పొదుగుతుంది. నేను ఒక తట్టలో పెట్టి నిజమే నిజమే నిజమే. అప్పుడు నూతనమైన తన స్వరూపం కలిగిన ఆ కోడి పిల్ల బయలుదేరుతుంది అందులో నుంచి. దేవుని యొక్క దేశము సియోను, యెరూషలేము సంఘము, దేవుని రాజ్యము నూతనత్వంతో నింపబడతాయి, చిగురించి అది నిలిచి ఫలించి చిగురించి విస్తరించి అభివృద్ధి చెందే గొప్ప ధన్యత ఈ లోకంలో దేవుడు పెట్టాడు. పోయింది, పాతది పోయింది, ఇంకా కొత్త కొత్త న్యూ ఇన్వెన్షన్స్ కొత్త కొత్తవి కొత్త కొత్తవి కనిపెడతా ఉన్నారు. ఈ లోకంలో ఎంత కొత్తది కనిపెట్టినా అది దేవుని దగ్గరికి మనం తీసుకుని వెళ్ళట్లేదు, అది మనల్ని పాడు చేస్తూ ఉంది. లోక ఇన్వెన్షన్స్ అన్నీ, ఆ పరిశోధనలన్నీ చంద్రుల మీదకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినాయి. ఈవెన్ అంతలాగంటే అమెరికాలో ఉన్నవాడిని చూసి ఇక్కడే మాట్లాడుతున్నాం. అదైనా సరే ఎంత కొత్తదిగా కనిపెడుతున్నారో అంత జీవితాలను నాశనం చేస్తున్నాయి. అవే చీడపురుగులు, అవే పసరు గొంగళి మేడతలు చీడపురుగులు. సెల్ ఫోన్ అంటే చీడపురుగు అనుకోండి, అది గొంగళ పురుగు అనుకోండి, అది తెల్ల పురుగు మనం తినేసేది అనుకోండి. అవును, క్రైస్తవుడికి జ్ఞానం కావాలి. అప్పుడే మనం ఏమవుతామంటే క్రొత్త 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 ఆ ఆత్మతో నింపబడతాం. ఈ ఆత్మ మనల్ని ఏం చేస్తామంటే ఎలాగ పొదుగుతుందంటే నీ రూపము నాలో, మళ్ళా ఎందుకో నన్ను ఇంతగా ప్రేమించావు అని కాదు, అందుకే నన్ను ప్రేమించావు. ఎందుకు? నీ రూపంలో ఉండాలని నన్ను ప్రేమించావు, నీ సన్నిధి అనుభవించాలని నన్ను ప్రేమించావు, నీ శక్తిని నేను పొందాలనే నన్ను ప్రేమించావు, నాలో రాతి గుండి ఉండకుండాలని నువ్వు నన్ను ప్రేమించావు, నీ అనుసరించాలని నీ కట్టలను నీ శాసనములను నేను అనుసరించాలని నీవు నన్ను పొదిగావు పొదిగావు. నూతనాత్మ శక్తి శక్తి నూతనాత్మ శక్తి రాతి గుండెను తీసివేసి మాంసం గుండెనిచ్చి వారికి ఏక మనస్సు ఇచ్చి, రాత్రి మనం చూసాం నీ హృదయము కలవరపడింది కుడి, కలవరం ఉండదు, ఏక మనస్సు ఏక మనస్సు ఏక దృష్టి. నేను రాత్రి ప్రస్తావించుకున్నాం ఏక మనస్సు ఏక దృష్టి. నిన్ను విడువని ప్రభువా, నిన్ను ఎడబాయిన ప్రభువా, నిన్ను దూరం చేసుకుని ప్రభువా, ఏ పరిస్థితి అయినా సరే నా హృదయాన్ని నేను ఇదిగో కట్టడి చేసుకుంటున్నాను, ఇదిగో నేను నిర్ణయించుకుంటున్నాను, నేను ప్రతిష్ఠించుకుంటున్నాను. అబ్బా నూతన సంవత్సరం అంటే ప్రతిష్ట ప్రతిష్ట ప్రతిష్ట. ప్రతిష్ఠించుకుని వారు కావాలి దేవునికి, ప్రతిష్ఠించుకునే జీవితాలు, ఏక మనసు లేని వారు జీవితాలు, ద్విమనస్కులు కాదు ద్విమనస్కులు కాదు, ఏక మనసు కలిగి దృఢమైన మనసు కలిగి స్థిరమైన మనసు కలిగి దేవుని జాడలు సారము వెదజల్టానికి దేవుడు కనికరిస్తున్నాడు. ఆయన తొలకరి వర్షం మన మీద కురిపించి వారికి ఏక మనసు. ఎక్కడిది? వారి శరీరంలో ఉంది. వారి శరీరంలో ఉంది ఏముంది? బండ. ఏముంది? రాతి గుండి ఉంది, బండ ఉంది. ఎవరో ఆ బండ, ఏ వ్యక్తి ఆ బండ, నీ జీవితాన్ని పాడు చేస్తుంది కదూ, నీ శైలాన్ని పాడు చేస్తుంది కదూ, నీ ఆశలను గురి లేకుండా చేస్తుంది కదూ, నువ్వేదనుకున్నావు అది చేయకుండా నేను చేస్తుంది కదూ, నాశనం చేయటానికే నిన్ను ప్రోత్సహిస్తుంది కదూ. అది ఉంటాకి వీళ్ళే, అది ఉంటాకి దేవుడు ఒప్పుకోవడం. కనుక కనుక బండలు బండలు చక్కగా పాడతారు కదా, జయ జయ యేసు జయ యేసు
జయ జయ బంధను గెలిచిన జయ యేసు బందలు తీయుము జయ యేసు బందలు తీయుము జయ యేసు అందవు నీవే జయ యేసు అబ్బా ఆయనే ఆయనే బండలు తీసే దేవుడు ఆ బండ ఆ రాయి సజీవమైన రాయి పేతురు గారు ఎంతగానో అమూల్యమును సజీవమైన రాయి ఆ బండ అయిన క్రీస్తును ఎప్పుడు అంటే మన జీవితాల్లో వచ్చే ప్రతి బండని తొలగించి వేయటానికి దేవుడు నూతన సంవత్సరం ఇచ్చాడు 2019 నువ్వు ఫలించాలి హృదయాన్ని సాగు చేసుకోవాలి మన ప్రవర్తనను సాగు చేసుకోవాలి బండలు ఉంటాకి వీళ్ళే రాతి గుండె ఉంటాకి వీళ్ళే కఠినత్వం ఉంటాకి వీళ్ళే సాగు చేయబడిన మెత్తను చేయబడిన మృదువైన ప్రభు మృదువైన మృదువైన కర్కశము పరుషము దేవునికి ఇష్టము కానీ ఆ నారికేళ పాకం లాంటి భయంకరమైన అరగని అరగని అది ఎందుకు పనికిరాని ఒక కరగని వ్యక్తిగా మారిపోకో కష్ట కరువు ఈ నూతన సంవత్సరంలో ఇదేంట్రా బాబు కొత్త సంవత్సరంలో ఒకటి ఎలా చెప్తున్నాడు అనుకుంటున్నాయో ఏం ఉపయోగం వచ్చిందికే ఉపయోగం నువ్వు కరగకపోతే దేవునికి స్తోత్రం అప్పుడే ఫలిస్తాం అప్పుడే ఫలిస్తాం నూతన ఆత్మను వారికి పుట్టించను వారికి ఏక మనసును కలిగించ యిర్మీయా గ్రంథంలో ఈ మాట ఇంకా చక్కగా రాయబడింది యిర్మీయా గ్రంథం యిర్మీయా గ్రంథంలో ఈ మాటను మనం చూస్తున్నాం చూడండి 38:39 యిర్మీయా 32:28-39 వారు నాకు ప్రజల ఇందురు నేను వారికి దేవుడునే ఇందును మరియు వారికి వారి వారికి వారి తర్వాత వారి కుమారులకును మేలు కలుగుటకై వారి మిచ్చము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును హల్లెలూయా ఏక హృదయము ఏక హృదయము ఎందుకు 40 నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనతో వారితో చేర్చును వారు నన్ను విడవకుండినట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించారని హల్లెలూయా వారు నన్ను విడవకున్నట్లు వారికి మేలు కలుగుట కొరకై వారు నన్ను విడవకున్నట్లు ఆయన ఆయన మనం విడిచిపెట్టడానికి ఆయన ఇష్టం ఇష్టపడ్డు ఆయన మనం విడిచిపెడితే ఆయన బాధపడతాడు మనం విడవకుండా ఆయన కాపాడుతున్నాడు ప్రతి నిమిషము కాపాడుతాడంటే యెషయా గ్రంథంలో ఈ మాటను జ్ఞాపకం 27 యెషయా గ్రంథము 27 ప్రతి నిమిషము ప్రతి నిమిషము ఎన్ని వచ్చినవమ్మా చదవమ్మా నేను దాని కాపు చేయించినాను దాని మీదకి రాకుండాట్లు కాపాడుచున్నట్టు సరే దేవుని యొక్క ఆశ కాపుదల మన పట్ల ఎవడునూ దాని మీదకి రాకుండా దేవారాత్రము దాన్ని కాపాడు ప్రతి నిమిషము దానికి నీరు అందిస్తున్నాను జీవం పోస్తున్నాను ఆశ పుష్టిస్తున్నాను నిరీక్షణ కలిగి చేర్చున్నాను ప్రతి నిమిషము నేను దాన్ని మర్చిపోలేదమ్మా నేను మర్చిపోలేదు నేను దానికి కాపు కాయిచున్నాను ఎంత గొప్ప దేవుడు ఈ నూతన సంవత్సరం అంతా ఆయన కాపు కాచే దేవుడు ఎలా కాపు కాస్తాడు ఒక మాటని జ్ఞాపిస్తాను యిర్మీయా గ్రంథం 31 చూద్దాం జనములారా యెహోవా మాట వినుడి దూరమైన దీపంలో నివాసం వారికి దాన్ని ప్రకటించుడి ఇశ్రాయేలు చెదరగొట్టువాడు వానిని సమకూర్చి కాపరి తన మందను కాపాడినట్లు కాపాడును ఓ దేశమా భయపడకుము
తన మందను సమకూర్చే దేవుడు, తన మందను సమకూర్చే దేవుడు. మనం ఏది పోగొట్టుకున్నామో దాన్ని అంతటిని పసరు గొంగళి మీ పొరుగులు మెడతల్, పసరు గొంగళి చీడ పొరుగులు మెడుతల్, నాశము చేసిన పంటను మీకొసగెదను, నాశము చేసిన పంటను మీకొసగెదను. సియోను వాసులారా, సకల వాగ్దానములు మనవాయెను, సాగిల పడి యేసునియా రాధించెదమో. ఆయన ఏది పోగొట్టుకున్నామో దాన్ని మరలా మనకు అనుగ్రహించేవాడు అయినాడు. నేను మరలా ఇవ్వను అనేవాడు కాదు. చంటిపిల్లడు పెన్ను ఇస్తే పాడు చేశాడు, ఎక్కడో పడేసుకున్నాడు. మళ్ళా పెన్ను లేదు తాతయ్య నేను కొనరాను, ఇన్ని పడేస్తా అండు. పోనీలే బాబు, పోతే పోయిందిలే, నీకు ఇంకో మరలా కొత్త పెన్ను కొనిస్తాను. మనవాడికి పెట్టల, తాతగారికి ఎంత ప్రేమ, మన సృష్టికర్తకి ఎంత ప్రేమ. మనం పోగొట్టుకున్నది మరలా సమకూర్చేవాడు. ఈ నూతన సంవత్సరంలో సమకూర్చేవాడు. దాని ఏమంటారండి, ఎన్ ఇయర్ ఆఫ్ ప్రిజర్వేషన్. దేవుని కృపను సమకూర్చుకుని గొప్ప ఆధిక్యత దేవుడు ఇచ్చాడు. రాతి గుండెను తీసివేసుకుంటే, బండలను తొలగించుకుంటే, మాంసపు గుండెను అనగా నన్ను పొదిగి నీ నూతన ఆత్మతో నన్ను సిద్ధపరచము, నింపము, ఆశీర్వదించమని మనం ఎల్లప్పుడూ దేవునికి అప్పగించుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా మనం ఏది పోగొట్టుకున్నామో సంవత్సరంలో అది సమకూర్చే దేవుడే అంటున్నారు. చాలామంది చాలా సమకూర్చుకుంటారు, ప్రార్థన శక్తిని సమకూర్చుకోరు. దయచేసి నన్ను క్షమించండి. నూతన సంవత్సరంలో ఎందుకంటే మనం సమకూర్చుకోవాల్సిన కొని చెప్తున్నా, ప్రార్థన శక్తిని సమకూర్చుకోరు. రెండవది, జీవప్రదమైన వాక్యమును ధ్యానించటం నేర్చుకోరు. పాటలు బాగానే పడతారు. ఈ రెండు ఉన్నవారండి, రెక్కలు గలవారేమో చూచుకొనుడి, పైకెగరాగలరేమో పరికించుడి, రెక్కలు గలవారేమో చూచుకొనుడి, పైకెగరాగలరేమో పరికించుడి. శ్రీయేసునాథుండు త్వరలో వచ్చుచుండే, ఆయన దగ్గరకు వెళ్ళగలవా, ఆయన దగ్గరకు వెళ్ళగలవా. ఏంటి రెక్కలు? ప్రార్థన వాక్యం, ప్రార్థన వాక్యం. అది క్రొత్త ద్రాక్షారసం అంటే, క్రొత్త అంజూరం అంటే, ప్రార్థన శక్తి, వాక్యమును ధ్యానించుట. అవును అవును, సాధు సల్మాన్ గారు ఎప్పుడు ప్రార్థన చేసేవాడో నేను గమనించలేకపోయాను. ఆయనతో నా సహవాసం చాలా సన్నిహిత సహవాసం, కానీ ఎప్పుడు ప్రార్థన, ఎలా ప్రార్థన చేస్తుంటారు. ఒకసారి మాత్రం ఆ కళ్ళను కళ్ళంట నీళ్లు కళ్ళు మూసి ప్రార్థన చేస్తే ఇక్కడ పడతాను చూశాను నేను. ఒకసారే ఎవరి దగ్గర రానిచ్చేవాడు కాదు, ఏకాంతంగా ప్రార్థన చేసేవాడు. అందరు పండుకున్నాక రాత్రి అంతా ప్రార్థన చేసేవాడు అని విన్నాను నేను. ఎంత గొప్ప శక్తి, గొప్ప శక్తి ప్రార్థనలో, గొప్ప శక్తి. ఇప్పుడు సంపాదించుకున్నాం, 2020 సంపాదించుకున్నాం, 2021 సంపాదించుకున్నాం. ఈ 2019లో ప్రార్థన శక్తి, వాక్య, ఆ మధురమైన జీవప్రదమైన వాక్యాన్ని ధ్యానించుకుంటాం. ఈ రెండు సమకూర్చబడాలి మన జీవితాల్లో. నేను మిగతా విడిచిపెడుతున్నా, మనం సమకూర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. వి బిల్డ్ అవర్ సెల్స్. మనం సమకూర్చుకుంటాం, మనం కట్టుకుంటాం, మన పునాది మనం వేసుకుంటాం, మన జీవితాన్ని మనం సరి చేసుకుని కట్టుకుంటాం. అట్టి కృప నూతన ఆత్మశక్తి అది. నూతన ఆత్మను ఆయన సమకూర్చేవాడు.
నూతన ఆత్మ గురించి మనం ధ్యానం చేసినప్పుడు ఇంకా ఈ హృదయము ఆయనలో లీనమైపోయినంతగా ఆయన కృప మనకి మనం సంపాదించుకోగలం. అది భక్తుల యొక్క, ప్రవక్తుల యొక్క, వారు ఎంతగా దేవుని ప్రేమించి ఈ లోకంలో ఒక వెలుగుగా జీవించారో ఆ జీవితంలో నడిపించే అనుభవంలోనికి ఈ ప్రార్థన శక్తి, ఆత్మశక్తి తీసుకుని వెళ్తారు. కనుక ఇంకా ముద్దుల్లాగా, చిగురించలేని ముద్దుల్లాగా, ఏమినది చిగురించలేదు, చచ్చిపోయింది మొక్క, మొక్క చచ్చిపోయింది, కొట్టేశారు, ముద్దయిపోయింది, తీసేయంరా, ఇక ముద్దయిపోయింది, మూడైపోయింది, ముద్దయిపోయింది, మూడై ఉంటుంది, మూడైపోయింది, ఇంకా అందులో పోయింది, పొయ్యిలో పెట్టేయండి, అందుకని మనం ఉన్నది. Hello and welcome to another open broadcast tutorial. Today I want to show you how you can add your current. I will show you in this tutorial as well. So let's first of all take a look at the date and time as well as the latest OBS test folder. So the and just use half the white. ఒక మంచి వనముగా దయాకిరీటమును, సంవత్సరములు దయాకిరీటమును, దయాకిరీటమును. ఎందుకు ఆ దయాకిరీటం? కిరీటం పెట్టిన తర్వాత నల్లగైపోయింది అనుకోండి, ఉంచుతారా నెత్తి మీద కిరీటం? అది మరలా ఒకవేళ కుక్కట్టేసింది అనుకోండి, మకిరి పట్టేసుకుంది అనుకోండి, దానికి కిలం పట్టుకుని అనుకోండి, చింతపండు లేకపోతే అదేదో ఉంటుంది, అది తెచ్చి మొత్తం మీద రుద్ది రుద్ది ఆ షైనింగ్ వచ్చే వరకు అది ఇతరుడైతే అలా చేస్తారు. బంగారానికి ఆ పని ఏం చేయక్కర్ల. బంగారానికి ఏం చేయదు, అది ఎక్కడ పడేసినా దాని రూపం ఇవన్నీ మారదు. ఇది వన్నిగల బంగారం అండి, వన్నిగల బంగారం అండి, వన్నిగల సంఘం అండి, వన్నిగల జీవితం అండి, వన్నిగల కుటుంబం అండి, వన్నిగల మనుషులండి, వన్నిగల మనుషులండి. ప్రేమని సోదరి సోదరుడా, నీకు పేరు ఎవడు పెట్టలేడు, నీ తప్పులు ఎవడు పట్టుకోలేడు, నిన్ను ఎవరు జయించలేరు, నిన్ను ఎవరు కృంగదీయలేరు, నీకున్న బలాన్ని ఎవరు హరించలేరు. నిన్ను మనము బండలను తొలగించడం నేర్చుకున్నప్పుడు నూతన సంవత్సరంలో బండలు తొలగిపోవటానికి దేవుడు తన అనుగ్రహమును, ఆత్మను మనకు అనుగ్రహించిన గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, స్తోత్రం. మళ్ళీ వర్ధం చూడండి, ఆయనట 31 అధ్యాయం 10 జన్ములారా, యెహోవా మాట విని దూరమైన ద్వీపంలోని వారికి దాని ప్రకటింపుడి, ఇశ్రాయేలు చెదరగొట్టినవాడు సమకూర్చువాడు, గొర్రెల కాపరిని మందలను కాపాడినట్లు వాడు కాపాడువాడు. కాపరి ఎలా కాపాడతాడు గొర్రెల్ని, అలాగా మనలను కాపాడువాడే అంటున్నాడు. ఆ దేవుడు కాపాడతాడు నాకెందుకులే అని అనుకుంటే మనం చాలా మోసపోతాం, మనం ఈజీగా ఎత్తుకుపోతాడు సాతాను. ఆయన మనల్ని కాపాడుతాడు. ఆయన కాపాడాలంటే మనం సమకూర్చుకోవాలి, ఆయన సమీపించుకోవాలి, ఆయన వాగ్దానానికి అప్పగించుకోవాలి, ఆయన వాగ్దానాన్ని నమ్మాలి, మన హృదయాల్ని స్థిరపరచుకోవాలి. ఎలాగో స్థిరపరచుకోవాలి, మన యశయ గ్రంథంలో ఓ మాట జ్ఞాపకం, యశయ గ్రంథం ఎలాగో స్థిరపరచుకుంటాం ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూద్దాం చూడండి, 26 యశయ గ్రంథం 26:3 అనుకుంటాను. దాని మీద ఏమైందంటే, స్థిర మనస్సు గలవారు అని నా గ్రంథంలో రాయబడింది. కొన్ని గ్రంథాల్లో ట్రాన్స్లేషన్లో అనువాదంలో కొన్ని మాటలు ఒక రకంగా ఉంటున్నాయి. స్థిర మనస్సు గలవారు నీ మీద ఆనుకుందురు, స్థిర మనస్సు గలవారు ఆయన మీద ఆనుకుందురు. మనం దేవుని మీద ఆనుకోవాలి, అది నూతన సంవత్సరంలో నేర్చుకోవాల్సింది. మనం ఫలించాలంటే, మనం చిగురించాలంటే, అభివృద్ధి చెందాలంటే, ఒకటి బండలను తొలగించుకోవాలి.
మనం సమకూర్చుకోవాలంటే బండలను తొలగించుకోవాలి. తర్వాత ఏం చేయాలి? ఆయన మీద ఆనుకుంటే స్థిరత్వం వస్తుంది. ఆయన మీద మనం ఆనుకుంటే, ఎవరు ఆయన మీద ఆనుకుందరో, చదువమ్మా, ఎవరు ఆయన మీద ఆనుకుందరో, స్థిర మనసు గలవారెందరో, వారందరినీ పూర్ణశాంతి గలవారిగా కాపాడును. పూర్ణశాంతి గలవారిగా కాపాడును, కాపాడును. తర్వాత ఏలయనగా యుగ యోములు హల్లెలూయ. వారు ఏమిటంటే యెహోవాను ఆశ్రయదుర్గముగా ఆశ్రయించినవారు. ప్రభువుని ఆశ్రయిస్తాం, ఆయనను మనం దుర్గముగా చేసుకుందాం, ఆయన మనను పరిపూర్ణ శాంతి గలవారిగా కాపాడతాడు. శాంతి లేనప్పుడు ఏమి ఉపయోగం? శాంతి జీవితాలు, శాంతి లేని జీవితాలు ఏమి ఉపయోగం? దేవుని యొక్క శాంతి, దేవుని యొక్క శాంతి. ఈ 2019 అంతా దేవుని శాంతితో కాపాడాలి. స్థిర హృదయం, స్థిర మనస్సు, స్థిర మనస్సు, స్థిర మనస్సు, ఏక మనస్సు, ఏక హృదయము, ఏక దృష్టి. దేవుని వాక్యంలో వ్రాయబడింది స్థిర మనస్సు, ఏక మనస్సు, ఏక దృష్టి. ఏంటది? నీవే నా దేవుడు, నీవే నాకు ఆశ్రయం, నీవే నన్ను కాపాడువాడు. అవును, నిజమే. ఆయన మనం సమకూర్చి ఆయన మనం కాపాడువాడు, ఆయన మనను కాపాడువాడినాడు. ఆయన ఎలా కాపాడతాడు? 20:31 యెహోవా యాకోబు వంశస్థులను విమోచించునడు, వారికంటే బలవంతులైన వారి చేతిలో ఉండి విడిపించు దేవుడు. 2019 ఈ అనుభవంలోనికి రావాలి. మనం వినిపించు దేవుడు. మన దేవుడు ఎవరి? బలవంతులైన వారి చేతిలో నుండి. యాకోబు వంశము, యాకోబు వంశము జ్ఞాపకం చేస్తున్నాడు. యాకోబుకి దీవెనిచ్చాడు, యాకోబును దేవుడు కోరుకున్నాడు. యాకోబు మోసగాడైన దేవుడు తోసివేయలేదు. యాకోబు భక్తుడు, ఆయన పాదాలు పట్టుకోలేదు. చెదిరిపోయిన యాకోబును ఆయన ఏం చేసుకున్నాడు? సమకూర్చుకున్నాడు. అబ్రహాము సంతతిలో ఇస్సాకు దీవెని పొందాడు, యాకోబు దీవెని పొందాడు. ఇస్సాకు ఆశీర్వాదం, అబ్రహాము ఆశీర్వాదం యాకోబు దీవి వచ్చింది. కానీ ఈ ఇస్రాయేలు అంటే విమోచింపబడిన యాకోబు, దేవుని ఆశీర్వాదము ఆయన మీదకి దేవు వచ్చింది. అబ్రహాము ఆశీర్వాదము కాదు. ఇప్పుడు నేను యాకోబు దేవుణ్ణి అనిపించుకున్నాను. ఎందుకు? ఆయనలో నేను కార్యం చేస్తాను. ఆయన ఒట్టి మనుషులే, మోసగాడే, పెద్ద పనికిరానివాడే, కానీ నేను అలా విడిచిపెట్టి నా కార్యము ఆయనలో ప్రారంభిస్తాను. నేను యాకోబుతో మాట్లాడాను కదూ, దర్శనమిచ్చాను కదూ, అది నిచ్చిని చూపించాను కదూ, ఇహ పరములు ఒకటి చేశాను కదూ, ఇహలో కాదు పరలోకం రావాలని చెప్పాను కదూ, నీకు పరలోకం దాచి ఉందని చెప్పాను కదూ, పరలోకంలో నీకు ఇల్లుందని చెప్పాను కదూ, నీకు పరలోకంలో చూసి నీ దర్శనంలో ఎక్కుచూ దిగుచూ ఉన్నారు కదూ. ఇది నీకు సాధ్యము యాకోబు, ఇది నీకు సాధ్యము యాకోబు. నీ అనుభవంలో ఇది సాధ్యము యాకోబు. ఎంతమంది నిన్ను మోసం చేస్తుంది? రాబిన 10 మార్లు నా జీతం మార్చాడు. అమ్మాయి, నీ తండ్రి నాకు ఏం చేశాడు తెలుసా? అన్ని మోసమే, అన్ని మోసమే. ఈ మోసగాడికి మోసమే వస్తుంది. ఈ లోకం మోసం చేస్తుంది, నిన్ను మోసంలో పెడుతుంది. భలే పాడివారు కదా, నమ్మవద్దు నమ్మవద్దు ఈ మాయా లోకం నమ్మవద్దు, అది ఆశ చూపి మోసం చేయు కనుక నమ్మవద్దు నమ్మవద్దు. పూర్వం పాటలు అండి, అది దశ నిశ మనం సరిచేసి సరైన క్రమంలో నడిపించే పాటలు అవి. ఇప్పుడన్నీ డూప్లికేట్ పాటలు, దొంగ పాటలు. ఎందుకంటున్నానంటే రచిపోయి ఏదో పాడేస్తున్నారు, ఆ పాట అనుభవాలు. కానీ ఆ పాటలు నమ్మకరా, ఈ లోకంరా, ఆశ పెడతారా, నిన్ను మోసం చేస్తుందిరా. ఈ మోసగాడు మోసగాడుగా తయారవుతున్నాడు. దాన్ని మోసం చేస్తే, దీన్ని మోసం చేస్తే, అది మోస్తే, అడిగి ఇంత మోసమే నేర్చుకుంటుంది ఈ లోకం.
ఈ లోకంలో దేవుని ప్రజలు మోసపోవటానికి వీలు లేదు. 2019 మోసపోదు. ఏది నమ్ముకున్నా అదే మోసం. కానీ ప్రభువుని నిత్యాశ్రయదుర్గముగా నువ్వు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు. దేవుని వాక్యంలో ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. 2019 ప్రతి విధ మోసం నుండి, విరోధి చేతిలో నుండి మోసగించి అపవాది అని రాయబడింది ప్రకటన గ్రంథంలో. మనుషులను మోసం చేసి, దేశాలను మోసం చేసి మోసగాడైన అపవాది ఏదైనా తోటలో ఏ మోసం చేశాడో ఆ మోసం ఇంకా భూమి మీద నాశనం చేస్తాడుగా. ఆ మోసంలో పడి నాశనం అయిపోకుండా దేవుడు మనం విడిపించేవాడే అన్నాడు. మనం విడిపించేవాడే అన్నాడు. మన కాపు కాసేవాడే అన్నాడు. మనకు కాపలా గొర్రెల కాపరివలే మనల్ని కాపాడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభువా నన్ను కాపాడు నాయన. పూర్ణ శాంతి మనకు అనుగ్రహించాడు. పూర్ణ శాంతి మనకు అనుగ్రహించినాడు. ఆ మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఎహెస్కేల్లో చూసాం, ఎహెస్కేల్లో ఇర్మియా 33వ అధ్యాయంలో ఆ మాట చక్కగా రాయబడింది. 33వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. 41వ వచనం, 42, 43, 44, 41. నేను వారికి మేలు చేయటం మానుకున్నట్లు నిత్యమైన నిబంధన వారితో చేర్చున్నాను, వారు నన్ను విడుకునినట్లు నా హృదయంలో వారి హృదయంలో నా ఎడల భయభక్తులు పుట్టించేదను. వారికి మేలు చేయటకు నేను వారి యందు ఆనందించినాను. నా పూర్ణ హృదయంతోను, నా పూర్ణాత్మతోను ఈ దేశములో నిశ్చయముగా నిన్ను నాటెదను. నిన్ను నాటెదను. సమయం లేదు, ముగిస్తున్నాను. మీ యవనలు దర్శనం కంటారు, వృద్ధులు యవనలు లేలువలే గంతులు వేస్తారు, కన్యకలు గంతులు వేస్తారు. వారికి పెళ్ళిళ్ళు, వారి బిడ్డలు, వారి కుటుంబాలు, వారి సంసారాలు అబో చాలా ఆశీర్వాదం. 8వ గ్రంథంలో రాయబడినవి వారందరూ సమకూడి యెహోవాను స్తోత్రము చేస్తారట జీవితాంతం. ఎందుకు? ఆయన యొక్క కొత్త నూతన ఆ ద్రాక్షారసము, నూతన అంజూరపు పండ్లను తిని వారు సమకూర్చబడి దేవుని సన్నిధిలో వర్ధిల్లుతారు. అలాగ దేవుడు తన పూర్ణాత్మతోనూ పూర్ణ హృదయంతోనూ ఈ దేశంలో, ఈ కొవ్వూరులో నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నిన్ను నాటి స్థిరపరిచి వంగుపోకుండా, అలాగేలాగా తగులిపోకుండా నువ్వు నిదానంగా నిటారుగా నిలబడటానికి ఏక హృదయము, ఏక మనసు వారికి కలుగు చేయును. వారికి మేలు కలుగుతాయి. వారికి ఏక హృదయమును, ఏక మార్గమును దయచేయును. I'm going to show you the five easy యాకోబును దీవించావు కదూ, ఎక్కడో మాట్లాడావు కదూ, కనుక రెండు నూతన ఆత్మశక్తులు. You can start live streaming and we're జీవప్రదమైన వాక్య జ్ఞాన శక్తి సంపాదించుకొని ఆయన రూపంలోనికి మనం ఎదగటానికి ఈ నూతన సంవత్సరం అంతా దేవుడు కాపాడునుగాక. 38వ వచనంలో ఆయన మాట్లాడు, వారు నాకు ప్రజలైందురు, నేను వారికి. ఆ మాట చెప్పుకుందాం, ఆశీర్వాదం పొందుదాం. ఆయన మన దేవుడై ఉన్నారని కోరుతున్నాడు. మనం ఆయన ప్రజలమని జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఆయన ప్రజలము, ఆయన మనకు దేవుడు. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించి ఈ నూతన సంవత్సరం అంతా కాపాడి సమకూర్చి కాపుగాచి ఆయన ప్రతి నిమిషము మనల్ని కాపాడి నీరు కట్టి ఆయన మన యొక్క పాతదాన్ని తీసివేసి ఏదైతే పోగొట్టుకున్నామో దాన్ని అంతా సమకూర్చి మన ఆనందింపచేసి ఈ జీవితాన్ని స్థిరపరిచి ఈ దేశంలో నాటి ఆయన మనను కాపాడి రక్షించునుగాక. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని స్తుతిస్తాం. ఈ నూతన సంవత్సరం వాగ్దానం బట్టి దేవుని స్తుతిస్తాం. సహోదరులు ఇద్దరు స్తుతి చెల్లించండి. తర్వాత స్తుతి ఆపబడుతుంది. ఆ ఇది స్తుతి అయిన వెంటనే బలలో ప్రవేశిద్దాం. ఎందుకంటే సమయం లేదు కాబట్టి మేము కుదిస్తున్నాం. సహోదరులు ఇద్దరు
సహోదరులు ఇద్దరు ప్రభువుని స్తుతించండి, తర్వాత బలలో ప్రవేశిద్దాం.